క్వశ్చన్ నెంబర్ వన్ గాంధీ దర్శన్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు ఆన్సర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలోని గాంధీ దర్శన్ వద్ద గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తు ఉంది దీంతో పాటు గాంధీ వాటికను కూడా ఆవిష్కరించారు క్వశ్చన్ నెంబర్ టూ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అందించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ మెటా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అందించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతో మూడు సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది ఇందులో భాగంగా మెటా లెటర్స్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది క్వశ్చన్ నెంబర్ త్రీ ఇన్వెస్టర్ గ్లోబల్ సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది ఆన్సర్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లో ఇన్వెస్టర్ గ్లోబల్ సమ్మిట్ లోగో మరియు వెబ్సైట్ను ప్రారంభించారు ఇన్వెస్టర్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో డెహ్రాడూన్లో జరగనుంది ఈ సదస్సు నుంచి వివిధ రంగాల్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో ఉత్తరాఖండ్ అగ్రస్థానంలో ఉంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై మూడు రెండవ ఎడిసన్ ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ న్యూఢిల్లీ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై మూడు రెండవ ఎడిసన్ సెప్టెంబర్ నాలుగున న్యూఢిల్లీలో ప్రారంభమైంది ఈ సదస్సు హైబ్రిడ్ ఫార్మాట్లో మూడు రోజుల పాటు జరగనుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రష్యాతో పాటు ఏ దేశ అధ్యక్షుడు ట్వంటీ శిఖరాగ్ర సమావేశానికి హాజరవ్వడం లేదు ఆన్సర్ చైనా సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కావడం లేదు అధ్యక్షుడికి బదులుగా చైనా ప్రధాని లీ కియాంగ్ హాజరవుతారని చైనా ప్రకటించింది రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా జీ ట్వంటీ సమావేశాలకు హాజరవ్వడం లేదు క్వశ్చన్ నెంబర్ సిక్స్ కాట్మండు కలింగా లిటరేచర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు ఏ దేశంలో నిర్వహించబడింది ఆన్సర్ నేపాల్ మూడు రోజుల కాట్మండు కళింగ లిటరేచర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు నేపాల్లోని లలిత్పూర్లో నిర్వహించబడింది ఈ ఫెస్టివల్ని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్పి సౌత్ ప్రారంభించారు భారత్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తాత్కాలిక ఎండి మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దీపక్ గుప్తా కోటక్ మహీంద్రా బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా దీపక్ గుప్తా నియమితులయ్యారు ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు ప్రస్తుత జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా కొత్త సీఈఓ నియామకం వరకు తాత్కాలిక ఎండి మరియు సీఈఓగా నియమితులయ్యారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎనిమిదవ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ అందుకున్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ డాక్టర్ పివి సత్యనారాయణ ఎనిమిదవ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పివి సత్యనారాయణ అందుకున్నారు రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూసివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ద్వైవార్షిక జాతీయ అవార్డు కింద రెండు లక్షల నగదు బంగారు పథకం ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ నైన్ పురుషుల హాకీ ఫైవ్ ఎస్ ఆసియా కప్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ భారత్ భారత హాకీ జట్టు హాకీ ఫైవ్ ఎస్ ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ను గెలుచుకుంది పెనాల్టీ షూటౌట్లో భారత్ రెండు సున్నాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం సాధించింది ఈ విజయంతో ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ఫైవ్ ఎస్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది ఇక ఆకురు ప్రశ్న దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై సదస్సు నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ఆప్షన్ ఏ ఆర్ఎండి ఆప్షన్ బి ఎస్ఏఐఎల్ ఆప్షన్ సి డిఆర్డిఓ ఆప్షన్ డి ఎన్టీపీసీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి